హాయ్ ఎవ్రీవన్, ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ మంచూరియా. అది కూడా డీప్ ఫ్రై చేయకుండా, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా మంచూరియాని చేసుకోవచ్చు. టేస్టీ టేస్టీగా ఇలా గుంత పునుకులు చేసుకుంటాం కదా, ఆ ప్యాన్ యూజ్ చేసి ఈజీగా టేస్టీగా ఈ డ్రై వెజ్ మంచూరియా రెసిపీని ఎలా చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ చూసే ముందు వెల్కమ్ టు ఫైవ్ ఫ్లేవర్స్. మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నారా? అయితే హాయ్, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా లైక్ కూడా చేయండి. ఫస్ట్ వెజిటబుల్ మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్లో 2 కప్స్ సన్నగా తరుక్కున్న క్యాబేజ్, ఇంకా 1 కప్ క్యారెట్, 1/2 కప్ బీన్స్, ఇంకా 2 టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకోవాలి, 1 టీ స్పూన్ అల్లం, ఇంకా కొత్తిమీర కూడా సన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఇంకా వెజ్జీ మిక్స్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ కానీ బ్లాక్ పెప్పర్ పౌడర్ కానీ తీసుకోవాలి. దీంట్లో 1 టీ స్పూన్ బటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపినప్పుడు సాల్ట్ వేసాం కదా, అందుకే క్యాబేజ్లో నుంచి లైట్గా వాటర్ వస్తుంది. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్, ఇంకా 3 టేబుల్ స్పూన్స్ మైదా వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా తడిగా అనిపిస్తే 1-2 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసి కలుపుకుంటే షేప్ చేయడానికి ఈజీగా వస్తుంది. ఇప్పుడు ఈ వెజ్జీ మిక్స్ని నిమ్మకాయ సైజులో బాల్ షేప్ చేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకుంటే వీటిని ఫ్రై చేయడానికి రెడీ. నెక్స్ట్ స్టెప్, గుంత పునుగులు ఫ్రై చేసే ప్యాన్ తీసుకుని మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకుని 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని స్ప్రెడ్ చేయాలి. ఇప్పుడు ప్యాన్ వేడెక్కింది అనుకున్నప్పుడు వెజ్జీ మిక్స్ని ఇలా అరేంజ్ చేసుకోండి. దీని మీద మూత పెట్టి 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయాలి. తర్వాత ఈ వెజిటేబుల్ బాల్స్ని ఇంకొక సైడ్కి టర్న్ చేసి మళ్ళీ 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు మంచి కలర్ వచ్చిందంటే వెజ్జీస్ బాగా కుక్ అయినట్టే. వీటిని ఇప్పుడు ఇంకొక ప్లేట్లో తీసేసుకోండి. నెక్స్ట్ మంచూరియన్ సాస్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ని మీడియం హీట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి. దీంట్లో పచ్చిమిర్చి 1/2 టీ స్పూన్, 1 టీ స్పూన్ అల్లం, ఇంకా వెల్లుల్లి సన్నగా తరుక్కొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, దానిలో వైట్ పార్ట్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇంకా 2 టేబుల్ స్పూన్స్ క్యాప్సికమ్ అండ్ క్యారెట్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, ఇంకా 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కెచప్ కూడా వేసుకుని, ఇంకా 1/2 టీ స్పూన్ ఉప్పు, కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ కూడా వేసి, ఇంకా 1 టీ స్పూన్ హనీ వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇప్పుడు 1/2 కప్పు వాటర్ పోసి ఒకసారి బాగా మిక్స్ చేసి, ఈ సాస్ కొంచెం థిక్ అవ్వడానికి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ వాటర్లో మిక్స్ చేసి ఈ స్లరీని దీంట్లో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా సాస్ రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఫ్రై చేసుకున్న వెజ్జీ బాల్స్ని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుంటే డ్రై వెజ్ మంచూరియా రెడీ. అది కూడా తక్కువ ఆయిల్ యూజ్ చేసి. లోపల కుక్ అవ్వదు అని మీకు భయమేమీ అక్కర్లేదు. సాఫ్ట్గా జ్యూసీగా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ డ్రై వెజ్ మంచూరియాని కూడా ఒకసారి ట్రై చేయండి. ఒరిజినల్ డీప్ ఫ్రై రెసిపీ మర్చిపోతారు. సో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా ఈ రెసిపీని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.